మొత్తం 5000 ఖర్చు అవుతుంది ఏంట రంగ నువ్వు అనేది మన చెల్లెలు శ్రీమంతానికి చీప్గా 5000 అలా చేస్తే నేను అందరం చీప్ రిపుల్లా చూస్తారా చిచి లల్లు లల్లు నువ్వు వెళ్ళి క్యాష్ బ్యాక్ తీసుకురామ్మా వెళ్ళు పెద్దడా నిన్ను కనడానికి ఎన్ని నొప్పులు పడ్డానో గానీ నిన్ను అర్థం చేసుకోవడానికి మాత్రం రోజు నొప్పులేరా మంచి మాట్లాడుతున్నావు చెడే మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు చూడమ్మా ఎలా చేస్తామో అదిరిపోతుంది కుచ్చమ్మా కుచ్చా ఒరేయ్ ఆ చెల్లెలు శ్రీమంతానికి ఇదిగో కాకినాడ కాజాలు బందర్ లడ్లు వివేశ్వరం పూతరేకులు భీమవరం కరెక్ట్ కరెక్ట్ సరిగ్గా రాయ్ ఇంకా ఒరేయ్ మన చెల్లెలు శ్రీమంతం జరిగినట్టు ఎవరి ఇంట్లోనే జరగకూడదురా ఆ ఇదేంటి ఇదేంటి డబ్బులు పెడితే సబ్బులైనే 50000 తెచ్చిపెట్టాను రా చెల్లెలు శ్రీమంతారు కానీ ఏమైంది కళ్ళ జోడు తుడుచుకుని చూడరా జోక్ లేకు ఆ రాత్రి నేను ఎక్కడ పడుకున్నాను నా మంచం మీద పడుకున్నాను నా పక్కన ఎవరు పడుకున్నారు నా పెళ్ళం పడుకుంది ఏవంది ఏవన్నావే ఆ మీ చెల్లెలు శ్రీమంతానికి 50000 ఎందుకండి ఖర్చు దండగా అన్నావా అప్పుడే తెలిసిందే నీ నీచమైన బుద్ధి చెప్పు లేకపోతే వీళ్ళందరూ నన్ను అబద్ధాలు కోరనుకుంటారే నిజం చెప్పు చెబుతావా నిన్ను చంపేనా నీ పెంట బుద్ధి పోల్చుకున్నావు కదరా పెంట వెదవ చూసావమ్మా ఎలాంటి దాన్ని తీసుకొచ్చా కట్టు పెట్టారా రంగ అయిపోయిందిరా నా బతుకు పెద్దోడా ఓవర్ యాక్షన్ కాస్త తగ్గించు రంగ ఎందుకు వచ్చిన డ్రామా రా ఇదంతా నీకు అసలు చెల్లెలు శ్రీమంతం చేయడానికి ఇష్టం లేదు నేను చెల్లెలు శ్రీమంతం కూడా చేయలేని యదవనే కదా అర్థం నేను యదవనే నేను యదవని నువ్వే డిసైడ్ చేస్తా ఉంటే బయట వాళ్ళ కన్నా ముందు నిన్ను నిన్ను నేను డిసైడ్ చేస్తానే మరగవే ఎంత పంచేశావు నిన్ను నోర్లేని కుక్కని చంపినవాడివి రేపేమైనా చేస్తావా ఎవరిని చేస్తానురా ఎవరిని చేస్తాను అడగడం లేదు రాయ్ నిన్న నా మాట వినండిరా లోపలికి రండిరా నా మాట వినండిరా ఒరేయ్ రండి ఏంటి నేను రాను ఈ అడ్రస్ లేని ఎడో నన్ను కొడతాడా రాయ్ రాయ్ చంపేస్తా చంపుతావురా చంపడానికే పైనుంచి దిగొచ్చావు నువ్వు రాయ్ ఒక్క విషయం మర్చిపోతున్నావు మేమింత ముద్ద పడిస్తే తిరిగి పడి ఉండే కుక్కవురా నువ్వు అయినా సిగ్గుండాలిరా నీకు ఆస్తులు పంచుకుని కంపలో ఉండడానికి నడువురా బయటికి నడు వద్దురా పండి వెళ్ళ మరద్దు కోపంలో ఏదో తొందరపడ్డాడు కావాలంటే క్షమించమని వాడి బదులు నేను కాళ్ళు పట్టుకుంటాను కాళ్ళు కడుపులో ఉన్నప్పుడే తన్నాయి ఇప్పుడు కూడా తత్తున్నాయి వీణ్ణి ఆస్తి పంచమని వాళ్ళు అల్లరి చేసి నువ్వు నా పరువు తీస్తారా పదం లోపలికి ఒప్పుగాను నన్ను కొట్టిన వీడి ఇంట్లో ఉండడానికి ఒప్పుగాను అంతే వాడు ఏంటి పెద్ద కొడుకు వీడు ఇంటికి పెద్ద కొడుకు వీడు ఇంటికి పెద్ద కొడుకు అమ్మకే నీకే పుట్టాడా నీకు ఏం పెద్దదానిగా పుట్టాడా లేకపోతే అమ్మ నీకు తెలియకుండా ఎవరికన్నా కందా నీ కన్న కొడుకు ఏడుస్తుంటే ఆ పైన కూర్చుని ఏం చేస్తున్నావే ఆ దేవుణ్ణి ఒక్క తోపు తోసి కిందకి రా వచ్చి చెప్పు నేను ఎవరినో ఎవరికి పుట్టారో చెప్పు చెప్పబ్బా